ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పారిశుద్ధ్యం పడకేసింది. కార్మికుల కొరతతో చెత్త సేకరణ, మురుగు కాల్వల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వర్షాకాలం కావడంతో దోమల స్వైరవిహారం, దుర్వాసనతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నగర పురపాలికల్లో చెత్త సేకరణ, మురుగునీటి వ్యవస్థ అధ్వానంగా తయారైంది. నగరంలో దాదాపు 100,000 వరకు నివాసాలున్నాయి. 60 డివిజన్లు ఉన్న నగరంలో కేవలం 750 మంది పారిశుద్ధ్య సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. ఒక్కో డివిజన్కు 10 మంది సరిపోవడం లేదు. 100,000 కుటుంబాల నుంచి రోజువారీగా చెత్త సేకరణ చేయడానికి డివిజన్ల వారీగా ప్రత్యేక కార్యాచరణ లేకపోవడంతో ఎక్కడికక్కడ రోజుల తరబడి చెత్త పేరుకుపోతోంది. దీనికి తోడు మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని చోట్ల సరిపడా సిబ్బంది లేక ఉన్నవారితోనే నెట్టుకొస్తున్నారు. చెత్త సేకరణలో బల్దియాల్లో అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువైంది. క్షేత్రస్థాయిలో శానిటరీ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో పారిశుద్ధ్య పనులు చేపట్టాల్సి ఉన్నా ఎక్కడా జరగడం లేదు. చెత్త బండ్లు సరిపడా లేక ఉన్న వాహనాలు మరమ్మతులకు గురవుతుండటంతో పరిస్థితి మరింత జటిలమవుతోంది. దోమల బెడదతో రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులు అవుతుంది చెత్త రాక, అంతే ఉంచింది రాక. కాలో పోసిరు మన పోసిరు, అసలు రాట్లే రాట్లే. నిన్న రాలే బండి, నిన్న వచ్చింది మన రాలే బండి. అది మొత్తం ఈ నుంచి దాకపోతారు, ఈ గల్లీ నుంచి పోతారు, మొత్తం పోసుకొస్తారు. ఆ ఒడ్డు మందా మొత్తం పోతారు. ఏం చెప్తాం, చెప్పేటట్లేదు. ఈగలు బాగా వస్తుంది వాసన. నిన్న రాలే మన రాలే బండి, రెండు రోజులు అవుతుంది రాక బండి. వాళ్ళు అంతే ఉంచిపోయారు, వెళ్ళిపోయారు ఇంకా. కానీ సిబ్బంది, సరైన సిబ్బంది లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అందులో రాబోయే ఈ వర్షాకాలం, ఈ వర్షాకాలంలో దోమ, మలేరియా, డెంగ్యూ ఇలాంటి వాతావరణంలో కూడా సిబ్బంది లేకుండా కొరత చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని తక్షణమే అధికారులు స్పందించి ఎమ్మటే సిబ్బందిని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా దోమల డ్రైనేజ్కి, దోమలకి మలేరియా డెంగ్యూ రాకుండా గతంలో కూడా కానాపురంలో డెంగ్యూ కేసులు వచ్చినాయి, ఈ డబుల్ బెడ్రూమ్లో కూడా కేసులు వచ్చినాయి, డెంగ్యూ కేసులు ఉన్నాయి. గతంలో కూడా కలెక్టర్ గారు విజిట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మీరు తప్పనిసరిగా వెంబటే తక్షణమే సిబ్బందిని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రోడ్లు డ్రైనేజ్ సమస్య చాలా ఉంది, చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఎంతో ఇబ్బంది పడి దాదాపు ఇప్పటికి కూడా వాళ్ళ కాలంలో కనీసం నడవటానికి కూడా పరిస్థితి లేదు. పురపాలక అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చెత్త సేకరణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.